ఈ నెంబర్కి కాల్ చేయండి. సో మొత్తానికి కాంగ్రెస్ పార్టీ బీజేపీ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్గా ఉండబోతుంది రాష్ట్రంలో. మరి ఆ బిఎస్పి పార్టీ కూడా ఉన్నది. సో వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. సిరిపూర్ నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అక్కడ నుంచి పోటీలో ఆయన ఉన్నాడు. సో ప్రజలందరూ కూడా ఎవరికి పట్టం కడతారు అనే అంశాల గురించి అయితే మనం వేచి చూడాలి. కేసీఆర్కి తప్ప ఎవరికైనా మీరు పట్టం కట్టండి, కానీ కేసీఆర్ని మాత్రం ఓడగొట్టాలి. ఒకసారి ఈ నెంబర్కి కాల్ చేయండి. ఒక 5 పబ్లిక్ కాల్స్ తీసుకుందాం మనం. ప్రజలు ఏమనుకుంటున్నారు కేసీఆర్ పాలన మీద? డబుల్ బెడ్రూమ్ అందరికి వచ్చినాయా లేదా, లేకపోతే దళిత బంద్ అందరికి వచ్చిందా లేదా, బీసీ బంద్ వచ్చిందా లేదా? సో ఇవన్నీ మనం చర్చకు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో ఇంత దరిద్రమైన పాలన కొనసాగుతున్నప్పుడు మనమందరం కూడా స్పందించాలి, ఓటు హక్కును వినియోగించుకోవాలి ప్రజలారా మనమందరం. ఆ ఒక్కరోజు మనము నాకు పెద్ద ఇంపార్టెంట్ జాబులు ఉన్నాయి కదా, సాఫ్ట్వేర్ అది ఇది కంపెనీలు ఆగమైపోతే ఒకరోజు అనుకుని పోతే మాత్రం మీ జీవితం ఆగమైపోతుంది. 5 సంవత్సరాలు మిమ్మల్ని ఆగం చేస్తారు. సో ఫస్ట్ కాల్ తీసుకుందాం. హలో, నమస్తే. నమస్తే అన్న, ఎక్కడి నుంచి? అలంపూర్. చెప్పండి అన్న, ఎట్లా ఉంది పరిస్థితి అక్కడ? మీరు డిస్టర్బెన్స్ వస్తుంది అన్న, స్పీకర్ ఆఫ్ చేయండి. స్పీకర్ ఆఫ్ చేయండి. చెప్పండి చెప్పండి అన్న. అలంపూర్ తాలూకాలో మీకు వస్తే కాంగ్రెస్ అన్నా బీజేపీ అని వస్తుంది సార్. బీఆర్ఎస్ ఏంది, ఏమైంది? టీఆర్ఎస్ అంత వ్యతిరేకంగా ఉంది సార్, అభిరామం వల్ల అంత వ్యతిరేకంగా అయిపోయింది సార్. ఆయన ఏ కూడా కేసీఆర్ ముఖం చూసుకున్న రైతులకు ఏం చేసిందే లేదు సార్. రైతులకు ఏం చేయలే, రైతు బాధ ఇస్తున్నాడు, మీకు రైతు బీమా ఇస్తున్నాడు. పేద వాళ్ళకి చేయాలి కానీ ఉన్న వాళ్ళకి అంతా వాళ్ళు దూషిస్తుంటారు సార్. ఎవరికి చేస్తారు ఇక్కడ? అందరూ వ్యతిరేకంగా అభిరామ్ కూడా ఏం చేయలేదు సార్. ఓకే, 19 చేస్తా అని చెప్పినాడు ఇంతవరకు. అది ఎప్పుడో సార్ అప్పుడు చెప్పాడు, ఆ చివరగా నమ్మకం కోసం వేసినారు ఓటు. ఇంతవరకు 9 ఇంతవరకు లేదు సార్. కాదు ఇప్పుడు మీ అలంపూర్ లో రైతు బంధు రైతు బీమా ఇవి రావట్లేదా? వస్తాయి సార్ వస్తాయి. ఎకరా 8 ఎకరా 100 సార్? 100 ఎకరాలకు 10 ఎకరాలకు 20 ఎకరాలకు వస్తారు. ఒక మామూలు సామాన్య బీదవాళ్ళకి చేస్తారు సార్. 100 ఎకరాల కూడా రైతు బంధు పడితే బీదవాడు పేదవాళ్ళకి మిగిలిపోతున్నారు సార్. చదువుకునే ఉద్యోగాలు సార్. అవును, ఎక్కడ సార్ అవినీతి ఇప్పుడు? కానీ బీజేపీ మటుకు మంచి బీసీలకి మంచి అవకాశం వచ్చింది. కానీ దీన్ని ఇంతకు ముందుకే బండి సంజయ్ని సస్పెండ్ చేయకుండా ఆయననే పెట్టి ఆయన ఇప్పటికే బీజేపీ బీసీలకే ముఖ్యమంత్రి ఇంతవరకు చెప్పింటే కన్ఫర్మ్ బీజేపీ వచ్చేది సార్. అవును, మరి ఇప్పుడు ఇప్పుడు ఎట్లా ఉంది అలంపూర్ లో పరిస్థితి? ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది మీ దగ్గర? టీఆర్ఎస్ అయితే కన్ఫర్మ్ అయితే రా సార్. టీఆర్ఎస్ అయితే ఓడిపోతుంది, వేరే పార్టీ ఏదైనా గెలుస్తుంది. అంతే సార్, ఇంకా టీఆర్ఎస్ అయితే కన్ఫర్మ్. ఇదైతే గద్వాల రాదు సార్. రైట్ అన్న, ఓకే, థ్యాంక్ యూ. రైట్ సార్. సో ఇది టీఆర్ఎస్ తప్ప ఏ పార్టీ అయినా గెలుస్తుందంట. సో ఇట్లా ఉంది పరిస్థితి అలంపూర్ లో. హలో, గుడ్ మార్నింగ్ అన్న. గుడ్ మార్నింగ్ అన్న, ఎక్కడి నుంచి? హైదరాబాద్. చెప్పండి అన్న, ఎక్కడ మన హైదరాబాద్ లో ఏ కాన్స్టెన్సీ? గచ్చిబౌలి. చెప్పండి ఏం సంగతి, ఎట్లుంది అక్కడ పరిస్థితి? మహబూబ్ నగర్ మీది. లక్షకు పైగా జాబులు ఇస్తా అన్నాడు కదా, ఇవే అనుకుంటాయి. ఇవే లక్ష జాబులు ఇవే. లక్షకు కౌంట్ చేస్తే ఎక్కువైనాయి. మళ్ళీ కేసీఆర్ అని తెలిపిస్తుంటే ఇంకా ఇలాంటివి మస్తు చాలా ఇంటింటికి వైన్స్ అయి ఉన్నాయి సార్. మనకు మహబూబ్ నగర్ లో ఎట్లుంది పరిస్థితి? మంత్రి గారి పరిస్థితి ఏంది? మహబూబ్ నగర్ లో ఇంకా చెప్తున్నా, మళ్ళీ నేను ఇప్పుడు హైదరాబాద్ లో పనిచేస్తున్న పరిస్థితి. కానీ మళ్ళీ నెక్స్ట్ మాకు కూడా వైన్స్ వస్తే నాకు కూడా జాబ్ అవుతుంది అక్కడ. అంతేనా వైన్స్? అంతేనా? మాకు వైన్స్ మెయింటైన్ చేసి మరి ఏం చేద్దాం మనం చెప్పండి. మరి ఇప్పుడు
వాళ్ళ ఇంట్లోనే పదవులు ఉన్నాయి, ఎమ్మెల్యే పదవులు, ఎమ్మెల్సీ పదవులు, మంత్రులు అందరు వాళ్ళ ఇంట్లోనే ఉన్నాం. సో ఏం చేద్దాం మనం, మరి ఇప్పుడు ఏం చేయాలి? ఓటు ఓటు వచ్చింది, ఓటు హక్కు వచ్చింది కదా మనకి, ఏం చేద్దాం? మార్పు వెళ్ళిపోవాలన్నా, ఎప్పుడు ఒకరే ఉండడం బాగుంటది, బాగుండదు. ఎందుకంటే కంటిన్యూ ఇప్పుడు ఒకరికి, ఇప్పుడు నేనే మీ దగ్గర పనిచేసే రెగ్యులర్ నేనే మీ దగ్గరికి వస్తే, మీరు వేరే వేరే థర్డ్ పార్టీ పర్సన్ మీరు మీరు ఎంచుకోలేదు, అప్పుడు నాకు ధీమా ఉంటది. ఏం నాకు తప్ప వేరే వాళ్ళు ఈ పర్సన్ ఎంచుకోడు, నేనే ఇప్పుడు ఇప్పుడు నువ్వు ఎవరు కోటేస్తావు చెప్పు, ఈ ఎన్నికల్లో ఎవరు కోటేస్తావు, ఏ పార్టీకి వేస్తావు? అలా ఓటే ఎవరికి వేస్తే, ఇంకా నాకు తెలిసి కాంగ్రెస్ బెటర్, ఎందుకంటే పేదలు బతకాలంటే కాంగ్రెస్ రావాలన్నా. ఓకే ఓకేనా, రైట్ అన్న, థ్యాంక్ యూ. ప్రజలు ఆల్టర్నేట్ ఆప్షన్ ఎంచుకుంటున్నారు మొత్తానికి. బీఆర్ఎస్ కి తప్ప వేరే ఏ పార్టీకైనా ఓట్లేస్తాము. జాబులు ఇచ్చిండు, 1,00,000 పైగా 2,00,000 జాబులు ఇచ్చిండంట, వైన్స్లల్లా, వైన్స్లు వేయడము, సో కూలీ పనులు చేసుకోవడము, ఈ జాబులు ఇచ్చిండంట చెప్తున్నారు. హలో, హలో, గుడ్ మార్నింగ్ భార్గవన్న. గుడ్ మార్నింగ్ అన్న, నమస్తే అన్న. నేను, నా పేరు రవికిరణ్, నేను హైదరాబాద్ ఓల్డ్ సిటీ నుంచి మాట్లాడుతున్నా. బాగున్నారా అన్న? బాగున్నాను, చెప్పు, ఏం నడుస్తుంది? అయితే అన్న, ఇప్పుడు ఇంకొక కరెక్ట్, ఎగ్జాక్ట్లీ ఇంకొక 30 రోజులు ఉన్నాను, 4 రోజులు ఉన్నది ఎలక్షన్స్. సో ఇప్పుడు నేను పబ్లిక్ కి, 119 నియోజకవర్గాల్లో ఉన్న మన అందరు తెలంగాణ పబ్లిక్ కి నేను ఒకటే, ప్రజల్లో ఒకరుగా నేను ఒకటే గట్టిగా డిమాండ్ చేస్తున్నా, సింపుల్. ఇప్పుడు వాళ్ళ పబ్లిక్ కి ఏందన్నానంటే, కేసీఆర్ మీద ఏందన్నానంటే, కొట్టి చంపి అడ్డంగా నరికేయాలన్నంత కసి పగ అనేది ఉన్నది. ఇప్పుడు నేను పబ్లిక్ ఒక విషయం ముచ్చట నేను గుర్తు చేస్తున్నాను, ఇదే చైతన్యము, ఇదే ఆత్మస్థైర్యము, ఇదే మనోధైర్యము 2014 ఎలక్షన్ అయిపోయిన తర్వాత 18 ఎలక్షన్ లో కేసీఆర్ మున్నెరుసలు ఎన్నికలకు పోతే, అప్పుడు మనం కేసీఆర్ నిన్ను కడగలేదన్నా. అరే కేసీఆర్, నువ్వు దళితుని ముఖ్యమంత్రి చేస్తానన్నా, ఎందుకు చేయలేవు నువ్వు? నువ్వు ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానన్నా, కనీసం నువ్వు ఊరికి ఒక ఉద్యోగం ఇవ్వలేవు కదా నువ్వు, నీకు ఎన్ని కోటలు రా. తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్, టీడీపీలో ఉన్న వాళ్ళందరూ తెలంగాణకి నయ అన్న వాళ్ళు, తెలంగాణని వ్యతిరేకించిన వాళ్ళు, ఇవాళ ఏమంటాం నీ మోయిచే నీళ్లు అవుతున్నారు వాళ్ళని, తెలంగాణ ద్రోహంగా నీ పార్టీలో ఏమంటాం నువ్వు చేర్చుకున్నావు, నీకు ఎందుకు కోటేయాలి రా అన్న. చైతన్యము, ఆత్మస్థైర్యం, పట్టుదల అనేది అప్పుడే మన తెలంగాణ పబ్లిక్ లో కనుక ఉండుంటే, ఇవాళ ఏం జరిగింది భార్గవ అన్న, 2018 కేసీఆర్ కి రెండోసారి అధికారం ఇచ్చిన తర్వాత, ఇప్పుడు వస్తారు కదా, ఇప్పుడు వీళ్ళు వస్తారు కదా ఎమ్మెల్యేలు, ఓట్లు ఏమని అడగడానికి వస్తారు కదా, చెప్పుల దండలేయండి, చెప్పుల దండలేసి, చెప్పుల దండలు కాదు, రాళ్లతోటి కొట్టి నరికి చంపేయడమే, ఇక అదే శాశ్వత పరిష్కారం. ఎందుకు ఎందుకు అంత అంతగానో ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు కేసీఆర్ ప్రభుత్వం మీద? చెప్తున్నానన్నా ఒక్కటి, ఒక్క మాట అన్నా, ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత ఆంధ్ర ఇంకా తెలంగాణ పంచాయతీ ఓడిచిందన్నా, ఇంకెక్కువైందా? ఇంకెక్కువైంది కదా. ఉద్యోగాలు మనకు వచ్చినా రాలేవు, ఉద్యోగాల పేర్లతోటి ప్రతి ఒక్క ఇల్లు ఇంట్లో ఏమంటాం, ప్రౌలిక లాంటి వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారన్నా. ఇప్పుడు తెలంగాణ అమరవీరులు ఏమంటాము, స్వర్గంలో ఘోషిస్తున్నారు వాళ్ళు, ఘోషిస్తున్నాయి నిజంగానే, వాళ్ళ వాళ్ళ సమాధుల మీద వీళ్ళు చేర్లేసుకొని కూర్చురు కదా. ఎగ్జాక్ట్లీ అన్న, ఇప్పుడు వాళ్ళు రక్తం కూడా తింటున్నాడు కేసీఆర్ గారు, ప్రగతి భవన్ లా వాడు, వన్ మంత్ గారు, కేటీఆర్ గారు రక్తం కూడా తింటుండు, దాన్ని మొత్తం కక్కియాలి. ఇప్పుడు ఇంకొక చిన్న విషయం అన్న, 1 సెకండ్, అయితే కేసీఆర్ గారు వచ్చిన తర్వాత రైతుల ఆత్మహత్యలు ఆగినాయి అన్న, రైతుల జీవితాలు బాగుంటాయా? ఏ రైతు రాజు అంటున్నాడు కదా, ఏం రైతు రాజా అన్న? ఆ రైతే రాజా అయితే ఏమంటాము, 8,000 మంది ఆ రైతులు ఎందుకన్నా ఆత్మహత్య చేసుకోవాలి, రైతుల పొలాలు ఎందుకు గుంజుకుంటున్నానా? మరి రైతే రాజా అయితే రైతుని బిచ్చగాడు చేసినాడు, రైతుల నోట్ల మట్టి కొట్టినాడు. రైట్, మనం అందరం కూడా ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి ఇంకొక 30 రోజుల్లో, మనం అందరం ఏం చేస్తే బాగుంటది, మీరేం చెప్పదలుచుకున్నారు ప్రజలకు అది చెప్పండి. నేను ఒకటే సంకల్పం చేస్తున్నాను, కేసీఆర్ ఎప్పుడైతే టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ పార్టీలకు ఏంచి తెలంగాణ అని పేరు తీసేసి బీఆర్ఎస్ అని పెట్టిండో, అప్పుడే కేసీఆర్ కి వన్ ఫ్యామిలీకి తెలంగాణ తోటి పేగు బంధం దిగిపోయింది. ఒకటే గుర్తు చేస్తున్నాను, ఇప్పుడు కేసీఆర్ కి ఎక్స్పైరీ డేట్ వచ్చేసింది, కేసీఆర్ ని శాశ్వతంగా ఏమంటాం, రాజకీయంగా బొంద పెట్టాలి, వన్ శేషి జీవితం వాడు, వన్ ఫ్యామిలీ మొత్తం ఏమంటాం, తీహార్ జైల్లో చిప్పకూడు తినాలే వాడు, ప్రజల నుంచి లాక్కున్న ఆస్తి మొత్తం తిరిగి ప్రజలకు ఏమంటాం, నెక్స్ట్ వచ్చే ప్రభుత్వాలు ఏమంటాం ప్రజలకు తిరిగి ఇవ్వాలని నేను గట్టిగా డిమాండ్ చేస్తున్నా. అందరు ప్రజలు, 1 సెకండ్ అన్న ప్లీజ్, అందరు ప్రజలు ఇదే సంకల్పం తోటి, ఇదే చైతన్యం తోటి ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఎమ్మెల్యేలని అడ్డంగా రాళ్లతోటి కొట్టి చంపి నరికినా తప్పేం లేదు, పోలీసులతోటి బతపడద్దు, ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఎలక్షన్ కమిషన్ చేతిలో పోయింది. కేసీఆర్ కి ప్రతి ఒక్క నియోజకవర్గంలో 0 డిపాజిట్ తోటి మనం బొంద పెట్టాలి, అప్పుడే తెలంగాణకి మేలు జరుగుతుంది, అమరవీరులు సంతోషిస్తారు, అప్పుడే తెలంగాణకి మంచి రోజులు వస్తాయి, తెలంగాణలో ఉన్న ప్రతి పేదవాడికి ఏమంటాము మంచి భవిష్యత్తు ఉంటుందని నేను డిమాండ్ చేస్తున్నాను. రైట్ అన్న, థ్యాంక్ యూ.
అదే ఆ పని చేయండి మీరు, ఎన్నికలు వస్తున్నాయి కానీ రైట్ రైట్ రైట్. సో ఎంత ఎంత దీని మీద ఉన్నారు చూసారా పబ్లిక్, రాళ్లతో కొడతారంట, నరికేస్తాము చంపేస్తాము అంటున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఓట్ల కోసం వస్తాయి, ఇక్కడ దాకా తీసుకొచ్చుకున్నారు మీరు. ఇప్పుడు మీకు మీరు ఓట్లు అడగడానికి పోదామంటే అసలు అంత ధైర్యం ఉందా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకి? భయపడుతున్నారు. మొన్న ఆ పద్మాదేవేంద్ర రెడ్డిని ఉరికిచ్చిరంట. సో అట్లుంటది. హలో హలో చెప్పండి, ఎక్కడి నుంచి? చెప్పండి అన్న, ఎక్కడి నుంచి? గుడ్ మార్నింగ్ అన్న. గుడ్ మార్నింగ్ అన్న. ఎక్కడి నుంచి అన్న? బాన్సువాడ నియోజకవర్గం అన్న. బాన్సువాడ, ఎట్లుంది పరిస్థితి అక్కడ? బాగున్నా. ఎట్లుందన్న? ఏంది ఇదంతా మొన్న దాకానే పోయి ఏం లేమో, మా ఊరికి ఒక ట్రాక్టర్ కాదు కదా, ఒక ఆటో కూడా రాలేదు మీటింగ్ లకు. ఇయ్యాలేం పోయి సర్వీస్ ల మీద సర్వీస్ వస్తున్నాయి. టూరిస్ట్ అంటే ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ప్రచారాలు అవన్నీ ఉంటాయి కదా. అది కాదు, మునడాకనేమో ఒక బస్సులు కాదు కదా, ఒక బస్సు వస్తే ఒక గల్లె ఆగిపోతుంది, ఒకటేమో టైర్ ఉండదు, ఒకటేమో గరగడ సప్పుడు వస్తుంది. ఇప్పుడేమో టూరిస్టుల మీద టూరిస్ట్ హైదరాబాద్ కి వస్తున్నాయి. బస్సు సౌకర్యం లేదా? బస్సు సౌకర్యం లేదా? బస్సులు రావా మీ ఊరికి? వస్తాయి బస్సు వస్తాయి, కాకపోతే మీటింగ్ అని చెప్పేసి ప్రత్యేకంగా టూరిస్ట్ లేచారు ఈసారి. ఓకే, ఇవాళ బాసరకు కేసీఆర్ వస్తుందంట. ఓకే, అందుకే అందుకే కావచ్చు. కేసీఆర్ మీటింగ్ కోసం అంట ఆడవాళ్ళకు 300 అంట బీరు తిరిగారంట. ఏంది ఆడవాళ్ళకి? ఆడవాళ్ళకి 300? ఆడవాళ్ళకి 300 అంట బీరు తిరిగారంట. ఏది మొగోళ్ళకి బీరు బిర్యానీయా? ఆడవాళ్ళకే ఇస్తారు, మొగోళ్ళకేమో 200 అంట బీరు బిర్యానీ అంట. మరి ఎట్లా పరిస్థితి ఏంది, ఎవరు కొట్టేస్తారు మీరు అక్కడ ఈసారి? మొన్న ఇవో చిలుక సామంత లెక్క వచ్చింది కదా మొన్న, కేటీఆర్ బాసడకు వచ్చింది కదా, మన సార్ వచ్చిండు, పెద్ద సార్ వచ్చిండు, ఏం చెప్తాడో అని చెప్పేసి మంచిగా మేము కూడా పోయినాం పోరగన్నాం అందరం. ఏమైంది గదే ముచ్చట? ఎప్పుడు వాళ్ళకి ముచ్చట? గదే ముచ్చట మంచికి వచ్చేటప్పుడు బస్సులు ఎక్కిన తర్వాత మంచిగా పూర ముఖం మీద 100 పడేసారు, పైసలు ఇచ్చేసారు. సో మళ్ళీ చెప్పలే చెప్తున్నాడు పొద్దులాడు చెప్పే ముచ్చట్ల కోసం మేము ఆశపడి నిరుద్యోగులం ఉన్నాము, మాకేమన్నా పని కల్పిస్తారేమో, ఇదేమన్నా కంపెనీలు వేస్తారేమో, మా అన్న చెప్తారేమో అన్న ఆశతో మేము పోతే ఆ ఎండ రాని కోసం నిలవాడు నిలవాడు వచ్చిందంకట. తిండి లేదు, తిప్పలు లేవు, నీళ్ళ పైకి తిని ఉత్తమ కూడా జావ లేకుండా అయిపోయింది. ఇప్పుడు ఎవరు ఎట్లా మరి ఇప్పుడు బీఆర్ఎస్ కి బీఆర్ఎస్ కోట్లు ఎత్తారా, ఎవరికి వేస్తారు? కాంగ్రెస్ కి వేస్తారా, బీజేపీకి వేస్తారా, బీఎస్పీయా, ఏంది పరిస్థితి, ఎట్లుంది అక్కడ, ఎవరిని గెలిపిస్తారు? ఇప్పుడు మన టీఆర్ఎస్ ఓకేదామంటే టీఆర్ఎస్ వాళ్ళు లంగలు లేరు. ఇప్పుడు ఓలకి వేయాలన్నా నిత్యకర ఉంది. ఇప్పుడు ఈ ఓటు ఏం చేసుకోవడం నాకు అర్థమైతలేదు. నాకైతే ఖచ్చితంగా ఓట్లు వేయాల్సిన అవసరం ఉంది, ఓటు వేయాలి సరేనా? ఏదో ఒక పార్టీకి అయితే, బీఆర్ఎస్ కి అయితే ఓటు వేస్తాం కానీ నోటకేస్తాం. మేమైతే చెప్తాను యూత్ పోరాల యూత్ నోటకేస్తారా మీరు? నోటకేస్తాం, ఎందుకంటే లీడర్ కరెక్ట్ లీడర్ మంచి లీడర్ అన్న, ఈడ కాదు స్టేట్ లో కూడా లేరు. ఓకేనే రైట్ మరి నోటాకేస్తారంట. అంటే వాళ్ళకి ఎంత ఇది ఉంటే, రాజకీయ నాయకులు అందరూ ఒకటే అనుకుంటున్నాడు, ఎవరిని నమ్మే పరిస్థితిలో లేరు. సో ఎందుకు నమ్మాలి, ఎవరికి వేసినా అదే కదా అన్నట్లు కొంతమంది ఉన్నారు. ఎవరు పబ్లిక్ ఎవరికి? హలో శుభోదయం అండి. శుభోదయం అన్నగారు, ఎవరు ఎక్కడ నుంచి? ఇక్కడ ఉప్పల్ కాన్స్టిట్యూన్సీ నుంచి మేము. చెప్పండి. ఇప్పుడు పొన్నాల లక్ష్మయ్య పోయిండు, 80 ఉన్నది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో భారీ నీటి పారుదల శాఖ మంత్రి, ఇంకొకసారి ఏమో ఐటీ శాఖ మంత్రి, పిసిసి కూడా చేసిండు. పిసిసి కూడా చేసిండు. ఇంకేం పుట్టింది, ఏం మాయరోగం, ఇంకేం కావాలైనా ఒక మనిషికి గంట 10 మినిస్ట్రీ, అంతకుముందు ఎమ్మెల్యే ఉన్నాడు 2 ఒకసారి పిసిసి చేసిండు. ఇప్పుడు ఏం ఉద్ధరిద్దామని పోతున్నాడు, అందరికి అవకాశాలు రావాలి. 80 వయసు ఇప్పుడు వాటి ఒక దగ్గరికి పోగలగాలి, ఆ మేడిగడ్డకు ఇల్లిగడ్డకు పోగలగాలి, ఆ ఉరకగలగాలి, మాట్లాడగలగాలి. అంతకుముందు కేటీఆర్ ఐటీ శాఖ మంత్రి నాతో మాట్లాడమని ఏక తప్పిస్తానని గడిపి గంగలగారి పొట్లం కట్టి అక్కడ వడేస్తారు వాళ్ళు. ఇప్పుడు నాగార్జునార్దన్ రెడ్డి ఆయన ఆగమే, ఏం చేయదు ఈ వయసులో, ఏం చేస్తారు పోరాడేటోళ్ళకు? అక్కడ కూర్చుని మాట్లాడితే గవర్నర్ ఇస్తారు, ఏ చేసుకోవచ్చు, ఏ తిండి గతలేదు వీళ్ళకు. ఆ ఏం మాయరాగం అని ఎన్ని ఎన్ని తిట్టిండు. అప్పుడు ఆ కాళేశ్వరం కేసు మాఫీ అన్నట్టు నీకు అడిగిపోతే ఆయన వేసిడు కదా, అవును ఆయన వేసిడు కదా,
పెద్ద ఎత్తున ఆరోపణలు చేసిండు కాళేశ్వరం ఇట్లా అట్లా చెప్పి ఎమ్మెల్యే టికెట్ కాదు ప్రజలేమి ఎరువులు కాదు ఆ గిత్త అధ్వానంగా తయారైతే నాయకులు పోతుండొచ్చు వాడు వీడికి కోసి కాదు ఇంకొకటి దానం నాగేందర్ ఒక ఆయన ఉన్నాడు హైదరాబాద్ హైదరాబాద్ అంతా ఉరికిచ్చిండు పేరు కనబడతాడు ఎక్కడ పోయిండో మరి ఆడాడు కనబడతాడు అప్పుడు ఉద్యమంలో లాటరీలు పట్టుకొని ఉరికిచ్చే కదా ఫైబర్ లాటరీలు పట్టుకొని ఉరికిచ్చిండు వాడు ఇలా అండ్ల పోయి కూర్చున్నాడు అసలు అని మాటనే లేదు ఆ పార్టీలకు ఎవడు పోయినా పొట్లం కట్టాడు వాడేస్తారు ఎట్లా ఎట్లుంటది సార్ పరిస్థితి స్టేట్ లో ఎట్లుంటది ఇప్పుడు ఏ పార్టీని పబ్లిక్ ఎంచుకునే అవకాశం ఉంది 100% 80-90 సీట్లు కాంగ్రెస్ కి వస్తాయి అవునా ఎవరైనా కాంగ్రెస్ కి ఇవ్వాల్సింది వేరే ఆప్షన్ లేదు అయినా వీడు వీడు చెప్పిండు తాగుపోతాడు ఏం చెప్పిండు నాది ఈ ఊరు కాదరా నాది బీహార్ అని చెప్పిండు బీహార్ నుంచి ఒకసారి ఓటు వేసిన మళ్ళీ కూడా వేసి అందరినీ తాగుపోతలు తయారు చేస్తాను బీహార్ నుంచి విజయనగరం వచ్చింది విజయనగరం నుంచి తెలంగాణకు వచ్చింది యాస భాష మర్చిపోయి మర్చిపోయి మెట్టిపోయింది చింతమడక చిత్రానికి కనబడలేదు ఆమె కవితమ్మ బతుకమ్మ పండుగ ఎట్టిపోయింది సోలపూర్ లో వేసిందట ఆమె 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 చెయ్యని స్కామ్ లేదు 14-18 వరకు 500,000 ఒక ట్రాన్స్ఫర్ బేసైకో ఎస్పీకో 500,000 ట్రాన్స్ఫర్ 500,000 ట్రాన్స్ఫర్ కు ఇప్పుడు 30 లక్షలు పోయిందంట ఇప్పుడు 30-40 లక్షలు పోయిందంటగా విలేకరులకు ఎప్పుడైనా మీటింగ్ పెడితే ప్రెస్ మీటింగ్ పెడితే హాయ్ డార్లింగ్ అని పిలిచేది ఆమె అంటే అంత అంత లెక్క చేయలేదు ఆమెది ఎటుపోయింది ఇది 30 లక్షలకు పోయింది ఇప్పుడు ఒక ఎస్ఐ ట్రాన్స్ఫర్ కి నియోజకవర్గాల్లో. సో ఇది పరిస్థితి మొత్తానికి. సో తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు పెద్దగా లేదు, నెల రోజులు కూడా లేవు కాబట్టి తెలంగాణ ప్రజలు ఆలోచించుకోవాలి. వన్ సైడ్గా ఒకటే పార్టీకి ఓట్లు గుద్దాలే, బీఆర్ఎస్ తప్ప ఏ పార్టీ కన్నా ఓట్లు వేయండి, బీఆర్ఎస్ని మాత్రం ఓడగొట్టండి. ప్రజల అజెండా కూడా అదే, ప్రజల కోరిక కూడా అదే. చెప్పులతో రాళ్లతో కొడతారంట బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ఒకసారి ఊర్లలోకి పోయే ముందు ఓట్లు అడిగే ముందు ఆలోచించుకొని పోండి, ఎందుకంటే ఆయనతో ఇజ్జత్ పోగల. మళ్ళీ కొడితే కెమెరాలు కెమెరాలు ఉంటాయి కదా, ఎవడన్నా క్యాప్చర్ చేసి సోషల్ మీడియాలో పెడితే మీ ఇజ్జత్ పోతుంది. కాబట్టి ఓట్లు అడగడానికి పోకుండా ఉండడమే మీరు మంచిది. సో ఇది ఈరోజు గుడ్ మార్నింగ్ తెలంగాణ. మళ్ళీ రేపటి గుడ్ మార్నింగ్ తెలంగాణలో కలిసే ప్రయత్నం చేద్దాం. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.